హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో, ఎంట్రీ స్టూడియో. అక్కడ నుండి ఇంత శ్రమ తీసుకొని స్టూడియో వరకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్. సో ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మీ పేరేంటి, ఎక్కడ నుండి వచ్చారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ప్రజెంట్ ఏ ఉద్యోగం చేస్తున్నారు, సో ఇవన్నీ మాతో షేర్ చేసుకోండి. సో నా పేరు డాక్టర్ ప్రియాంక, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా గద్వాల్లో చేస్తున్నాను. సో మా నేటివ్ వచ్చేసి వికారాబాద్. సో నాకు అమ్మ నాన్న ఇద్దరు అయితే లేరు, నాన్న హెడ్ మాస్టర్గా ఉండేవాళ్ళు. సో ఇద్దరు కూడా ఎక్స్పైర్డ్. ఇద్దరు అన్నలు ఉన్నారు, సో వాళ్ళు అక్కడే ఊర్లో ఉంటారు, నేనైతే గద్వాల్లోనే ఉంటాను. మ్యామ్, మీ గ్రూప్ వన్ ప్రిపరేషన్కి సంబంధించి మీ యొక్క జర్నీ ఎలా జరిగింది, అంటే గ్రూప్ వన్ సాధించాలన్న ఆలోచన వచ్చినప్పటి నుండి అది సాధించే వరకు మీ యొక్క జర్నీ మాతో షేర్ చేసుకోండి బ్రీఫ్గా. సో గ్రూప్ వన్ కంటే ముందు యాక్చువల్గా నేను బీడిఎస్ చేశాను, డాక్టర్ని కదా బీడిఎస్ చేశాను. ఓకే. సో నేను ఫోర్త్ ఇయర్లో ఉన్నప్పుడే నెక్స్ట్ ఏంటి అనేది నాకు కొంచెం క్వశ్చన్ మార్క్ ఉండేది అనమాట. అంటే పేరెంట్స్ లేరు, క్లినిక్ పెట్టే స్తోమత అయితే లేదు ఆర్థికంగా నాకు. సో బయట క్లినిక్స్లో వెళ్ళి చేయాలి. ఇంటర్న్స్కి అప్పుడు బయట క్లినిక్స్లో చేస్తే నియర్లీ ఒక 2-3 thousand ఇచ్చేవాళ్ళనమాట ఈవినింగ్ టైం క్లినిక్స్కి వెళ్తే. సో అయితే బయటికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అనేది నాకు పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. సో అందుకే ఫోర్త్ ఇయర్లోనే కొంచెం నేను డిసైడ్ అయ్యాను. సో దీనికి అంటే కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి సో అలా సివిల్స్కి వెళ్ళాలని అనుకున్నాను. సివిల్స్కి వెళ్ళడం కోసం ప్రతియోగిత దర్పణ మ్యాగజైన్స్ తెప్పించుకొని అప్పుడప్పుడు అలా చదువుకునేది. దెన్ సివిల్స్ కోసమే అని చెప్పేసి కోచింగ్స్ ఏమైనా అంటే ఫ్రీ కోచింగ్స్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు దొరుకుతాయి కదా, అలా ఫ్రీ కోచింగ్స్ ఎక్కడైనా దొరుకుతాయేమో అని చెప్పేసి సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత దాని తర్వాత మళ్ళీ నేను నా ఫీల్డ్లో కూడా జాబ్ చేయాలి కంపల్సరీ కాబట్టి సో హైదరాబాద్కి వచ్చేసాను. వికారాబాద్ నుంచి 2011 వచ్చాను. సో హైదరాబాద్కి వచ్చి ఇక్కడ క్లినిక్లో జాబ్ చేస్తూ సో ఎస్సీ వెల్ఫేర్ది ఓ నోటిఫికేషన్ వచ్చింది అప్పుడు, ఫ్రీ హాస్టల్ అండ్ కోచింగ్ ఉంటుందని. అందులో జాయిన్ అయ్యాను. సో ఎస్సీ స్టడీ సర్కిల్ బంజారా హిల్స్లో. సో అక్కడ నాకు కొంచెం మోటివేషన్ దొరికింది అండ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా కొంచెం తెలిసింది. దెన్ సివిల్స్కే ప్రిపేర్ అయ్యాను. లక్కీగా అదే సంవత్సరం గ్రూప్ వన్ కూడా నోటిఫికేషన్ పడింది అనమాట. సో ఓన్లీ 7 days గ్యాప్ ప్రిలిమ్స్కి అండ్ సివిల్స్ ప్రిలిమ్స్కి అండ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి. సో 7 days గ్యాప్ కాబట్టి నాకు ఈ ప్రిపరేషన్ సివిల్స్ ప్రిపరేషన్ బాగా యూజ్ అయింది. అలా గ్రూప్ వన్ స్టార్ట్ అయింది, ఆలోచన అలా స్టార్ట్ అయింది. మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండింది మేడం? జనరలీ మెయిన్స్ అనేది నేను పెట్టుకోలేదు, సివిల్స్ కోసమే పెట్టుకున్నాను కాబట్టి. నాకేంటంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కంప్లీట్లీ, ఒక మెడిసిన్ తప్పించి ఇంకా మిగిలినంతా తెలుగు మీడియం. ఈవెన్ ఇంగ్లీషే, తెలుగు ఇంగ్లీషే చదివాను. సివిల్స్ అయినా గ్రూప్ వన్ అయినా ఇంగ్లీష్లోనే చదివాను. బట్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కొంచెం ఆ స్ట్రెస్ ఉంటుంది, ఆ భయం అనేది కొంచెం ఉంటుంది కాబట్టి నేను ప్రిలిమ్స్ వస్తే చాలు అనుకున్నాను. సివిల్స్లో కూడా అంటే చాలా నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉన్నాయి రాసుకోవడానికి. సో ప్రిలిమ్స్ వస్తే చాలు అనుకున్నాను, ప్రిలిమ్స్ మీద మాత్రమే పెట్టాను అనమాట. అప్పుడు నేను మెయిన్స్ జోలికి అయితే పోలేదు. దెన్ దీంట్లో స్ట్రాటజీలో ఏంటంటే క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసేది. ప్రతిది ఒక బుక్ తీసుకున్నామంటే ఆ బుక్లో వెనకాల ఎవ్రీ చాప్టర్కి వెనకాల క్వశ్చన్స్ ఉండేలా ఖచ్చితంగా చూసుకొని బుక్స్ చూస్ చేసుకునేది అనమాట నేను. సో అలా చూసుకొని అండ్ సబ్జెక్ట్స్ కూడా ఈచ్ సబ్జెక్ట్ అట్లీస్ట్ వన్స్ కంప్లీట్ చేసేది. ఒకసారి ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ రీడింగ్లో ఇలా చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎప్పటికప్పుడు డైలీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసేది. సో ప్రిలిమ్స్ వరకు మాత్రం ఇంకా నేను మెయిన్స్ గురించి ఆలోచించలేదు. అండ్ మెయిన్స్ రాస్తాననే ఆలోచన కూడా నాకు లేకుండేది, జస్ట్ చదివాను. బట్ ఇలా ఆన్సర్స్ రాయాలి అవన్నీ అయితే నాకు తెలియదు. ఓన్లీ ప్రిలిమ్స్ వరకే వస్తే చాలా అనుకున్నాను. బట్ గ్రూప్ వన్లో ప్రిలిమ్స్ వచ్చిన తర్వాత దెన్ మళ్ళీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా ఎలా అంటే దానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్లో ఉంటుంది, మనకి డిస్క్రిప్షన్లో ఆన్సర్ రాయాలి కాబట్టి. సో బుక్స్ కూడా అలాగే తీసుకున్నాను, క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్లో రాసే రకంగా. కానీ జనరలీ మంచి ర్యాంక్ రావాలంటే ఎట్లా అంటే టోటల్ బుక్ చదివేసి మనకి ఎలా వీలవుతే అలా మనకు నచ్చినట్లుగా మనం నోట్స్ మనం ప్రిపేర్ చేస్తే ఇంకా మంచి ర్యాంక్ వస్తుంది. బట్ నా సిచ్యువేషన్లో ఏంటంటే ప్రిలిమ్స్ రావడమే ఒకటి గ్రేట్ అనమాట నాకు. సో దెన్ దాని నుంచి నేను మెయిన్స్లోకి వెళ్ళాలి అంటే మెయిన్స్ కూడా కొంచెం రెడీమేడ్ బుక్స్ దొరుకుతాయి మనకి, మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది మెయిన్స్ టైంకి. సో అందులో ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ నాకు అంత రాక, సో నాకు క్వశ్చన్ టు ఆన్సర్ అలా ఉండేలా మెటీరియల్ తీసుకున్నాను. అశోక్ నగర్లో దొరుకుతుంది, అలా తీసుకొని ప్రతిదీ ఎవ్రీ క్వశ్చన్ ఆన్సర్ నేను ప్రాక్టీస్ చేశాను. రైటింగ్ ప్రాక్టీస్ కంపల్సరీ మెయిన్స్లో బాగా ప్రాక్టీస్ చేశాను. ప్రతి ఆ ఉన్న 80 days ఎవ్రీడే
ప్రతిరోజు కూడా 80 డేస్ లో నేను మొత్తం ప్రిపరేషన్ చేసింది 50 డేస్. ఆ 50 డేస్ లో కూడా ఎవ్రీడే ఒక్కరోజు కూడా ఖాళీ లేదు. డైలీ నియర్లీ ఒక 6 to 7 క్వశ్చన్స్ చూడకుండా రాయడం, చూసి రాయడం, చూడకుండా రాయడం, ఎవ్రీథింగ్ రాశాను అన్నమాట. అలా రైటింగ్ ప్రాక్టీస్ చేశాను. మ్యామ్, మీరు జాబ్ చేస్తూనే ప్రిపేర్ అయ్యారా? అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ కి కూడాను మీరు ఏదైతే డాక్టర్ గా చేస్తున్నారో ఆ జాబ్ చేస్తూనే మీరు ప్రిపేర్ అయ్యారా? ప్రిలిమ్స్ కి ముందరా జాబ్ చేయలేదు. అంటే గ్రూప్ 1 కి కాకుండా నేను సివిల్స్ కి చదివాను కదా. సో 2011 మే 20 కి సివిల్స్ ప్రిలిమినరీ, మే 27 కి 2012 మే 20 కి ప్రిలిమ్స్ సివిల్స్ అనమాట. గ్రూప్ 1 కి ప్రిలిమ్స్ 27 కి, 1 వీక్ గ్యాప్. సో సివిల్స్ కి ప్రిలిమ్స్ ఉంది కాబట్టి నేను ఒక నియర్లీ 6 మంత్స్ అలా జాబ్ చేయలేదు. అండ్ నాకు అకామిడేషన్ ఉంది కదా, ఫుడ్ అండ్ అకామిడేషన్ కోచింగ్ అని ఫ్రీ ఉండింది బంజారా హిల్స్ లో. సో నేను లీవ్ పెట్టలేదు. అండ్ ఐవెన్ హాస్టల్ తీసుకున్నాను, అక్కడ చదువుకున్నాను. సో జాబ్ చేయలేదు ఆ 6 మంత్స్, నేను చేయలేదు జాబ్. తర్వాత మెయిన్స్ కి అండ్ ప్రిలిమ్స్ కి రిజల్ట్ కి మధ్యలో జాబ్ చేశాను ఆ 1 మంత్. ఆ 1 మంత్ మళ్ళీ క్లినిక్ కి వెళ్ళాను. తర్వాత మళ్ళీ మెయిన్స్ రాశాక కూడా వెంబడే తర్వాత వెంబడే మళ్ళీ క్లినిక్ లో జాయిన్ అయ్యాను. సో అక్కడ మధ్యలో గ్యాప్స్ ఏం లేదు. సో ఇంటర్వ్యూ కి అండ్ మెయిన్స్ కి మధ్యలో కూడా జాబ్ చేశాను. అంటే స్టడీని జాబ్తో కలపలేదు. జాబ్ చేస్తూ ఒకవేళ స్టడీకి వెళ్ళాల్సి వస్తే నియర్లీ ఒక 15 డేస్ అన్న. ఇంటర్వ్యూకి అయితే 15 డేస్ పెట్టేశాను. క్లినిక్కి లీవ్ పెట్టేసి అది ఇటు చదువుకున్నాను. అలా వెళ్ళింది. సో దీని తర్వాత మొత్తం ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లినిక్కి వెళ్ళిపోయాను. కంప్లీట్గా 1 ఇయర్ 2 ఇయర్స్ క్లినిక్కి వెళ్ళిపోయాను. మ్యామ్, ఇప్పుడు మీరు ఈ పోస్ట్లో ఉండి ఒక 5 ఇయర్స్ అయింది కదా ఆల్రెడీ. సో ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ? అండ్ మీ యొక్క జాబ్ ప్రొఫైల్ అనేది ఎంత ఛాలెంజింగ్గా ఉంది? అండ్ మీరు ఎంతవరకు సాటిస్ఫై అయ్యారు? రెస్పెక్ట్లో డెఫినెట్లీ డిఫరెన్సెస్ ఉంటాయి బయట కంటే. బట్ నేను విఆర్ఓగా ఉన్నప్పుడు చాలా చూసాను. ఏంటంటే అంటే విఆర్ఓ జనరలీ డాక్టర్ విఆర్ఓ కంటే ఎక్కువ. సో డాక్టర్ నుంచి విఆర్ఓ అంటే ప్రతి ఒక్కరు వచ్చిన చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు, ఈవెన్ కలెక్టర్ కూడా అప్పుడు అన్నారనమాట, డాక్టర్ అయ్యండి, విఆర్ఓ ఏంటి అని ఒక ఎక్స్ప్రెషన్ పెట్టేస్తారనమాట. బట్ నేను మాత్రం అది ఇది నా డ్యూటీ, ఇది నేను చేయాలి అంతే అనుకున్నాను. ఇంకొకటి, ఈవెన్ నాకు ఇది ఇంటర్వ్యూలో కూడా అడిగారు ఈ క్వశ్చన్, డాక్టర్ అయ్యుండి విఆర్ఓగా చేస్తే నీకు తగ్గించినట్టు ఇన్ఫీరియర్ అనిపించలేదా అని చెప్పేసి. అనిపించలేదు. ఎందుకంటే నేను వాళ్ళకి ఇచ్చిన ఆన్సర్ కూడా, నేను ఎందుకు తగ్గాలి, స్టడీ నా స్టడీ ఎప్పటికీ పోదు. అండ్ నేను చదువుకున్న డిగ్రీ అనేది ఎక్కడ వేస్ట్ అనేది కాదు. బట్ నాకు ఇది ఎకనామికల్గా నాకు ఇది సపోర్ట్ కావాలి కాబట్టి నేను చేశాను. ఇప్పుడు 1లో కూడా దానికంటే ఎక్కువ. ఇప్పుడు నా దృష్టిలో అయితే ఎవరికి వాళ్ళే, లైక్ ఏ డ్యూటీ అయినా సరే, ఏ ఇప్పుడు నేను ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా నేను తెలుసుకుంది చాలా ఉంది. సో ప్రతి ఏమంటారు వర్క్ రోల్ని మనం రెస్పెక్ట్ చేయాలి అనమాట, రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను విఆర్ఓగా ఉన్నప్పుడు తక్కువ అని నేను ఫీల్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం డాక్టర్గా కూడా తక్కువ కాదు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గ్రూప్ 1 ఆఫీసర్గా ఉన్నాను కదా, అంటే వాళ్ళిద్దరూ తక్కువ కాదు. సో ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్. వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్కరు ఈక్వల్. ఇదైతే నేను నేర్చుకున్నాను ఇక్కడ. సమ్టైమ్స్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి మేము జాబ్ మేలాస్ పెడతాము. ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి జాబ్ మేలాస్ పెడతాం ప్రైవేట్ ఫీల్డ్ లో జాబ్ మేలాస్, జాబ్స్ ఇప్పించడానికి. అండ్ నాకు ఇంతకంటే మంచిగా ఇష్టమైన రోల్ ఏంటంటే ఇందులో కెరీర్ గైడెన్స్. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పై స్థాయి వరకు, పీజీ వాళ్ళ వరకు కూడా కెరీర్ గైడెన్స్ ఇస్తామన్నమాట. నియర్లీ 5th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది. స్కూల్స్కి వెళ్ళిపోయి స్కూల్స్లో అదే స్టేజ్ యాక్చువల్ వాళ్ళకి. ఇప్పుడు మనకి కూడా ఒక కోరిక కలగాలి అంటే, మనకి ఒక మనం ఇది అవ్వాలి అంటే దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. మనకు 2nd నుంచి 5th క్లాస్ మధ్యలోనే మనం డాక్టర్ని చూసి డాక్టర్ అవ్వాలి అనుకుంటాం, టీచర్ని చూసి టీచర్ అవ్వాలి అనుకుంటాం. సో అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆ స్టేజ్ నుంచి పట్టుకుంటాం అన్నమాట. సో అలా స్కూల్స్కి వెళ్ళి మోటివేషన్ ఇస్తాము, కెరీర్ గైడెన్స్ ఇస్తాము, నెక్స్ట్ ఏమేమి ఉంటాయి అనేసి. అండ్ 10th అవ్వగానే 10th పిల్లలకి ఎగ్జామ్స్ బిఫోర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ మెథడ్స్ ఇస్తాము. అండ్ నెక్స్ట్ ఏముంటుంది, కోర్సెస్ ఏముంటుంది అనేది గైడెన్స్ ఇస్తాం. అండ్ డిగ్రీ అయిపోయిన వాళ్ళకి పీజీ రన్నింగ్, పీజీ కూడా అయిపోయిన వాళ్ళకి అయితే ప్రిపరేషన్ మెథడ్స్ ఇస్తాం. ఇప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నడుస్తుంది కాబట్టి ప్రిపరేషన్ మెథడ్స్ చెప్తామన్నమాట. సో ఇలా ఇది మా వర్క్ చార్ట్ ఉంటుంది బేసికల్గా. సో నార్మల్గా అయితే జాబ్ మేలాస్, ఇది కెరీర్ గైడెన్స్ కూడా మా దాంట్లో భాగంగా ఉంటుంది అన్నమాట. నాకు బాగా ఇష్టమైంది కెరీర్ గైడెన్స్. సో మాక్సిమం మనం ఎక్కడ వరకు వెళ్ళొచ్చు?
సో మాక్సిమం జేడి వరకు వెళ్ళొచ్చు, బట్ ఛాన్స్ ఉంటే డైరెక్టర్ కూడా కావచ్చు. గ్రూప్ వన్ కాబట్టి డైరెక్టర్ కూడా కావచ్చు. మ్యామ్, మీరు గ్రూప్ వన్ సాధించడానికి మెయిన్ గా రీజన్స్ ఏంటి, మీకున్న ఏ క్వాలిటీస్ వల్ల మీరు గ్రూప్ వన్ సాధించగలిగారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి ఒకటేందంటే అందరికీ తెలిసిందే, బాగా బుక్ బాగా చదువుతారు అనమాట. లైక్ అంటే నేను ఏదో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని కాదు, బట్ ఏదున్నా సరే చదవడం బాగా అలవాటు ఉంది. టికెట్ ఉంటే టికెట్ కూడా చదివేది అనమాట, దాని మీద ఏముంది అని చిన్నప్పుడు ఇప్పుడు కూడా చదువుతాను. సో అట్లా చదవడం అనేది ఎలా వచ్చిందో నాకు తెలీదు, మేబీ నాన్న నుంచి రావచ్చు. నాన్న టీచింగ్ కాబట్టి, హెడ్ మాస్టర్ కాబట్టి అటు నుంచి వచ్చిందేమో. బట్ మొత్తానికి చదవడం బాగా అలవాటు ఉంది, అది అవసరం ఉన్నా అవసరం లేకపోయినా చదువుతాను, అదొకటి ఉంది. సో దెన్ ఇంకొకటి ఏంటంటే నా సిచ్యువేషన్ డిమాండ్ చేసింది, గ్రూప్ వన్ రాయమని సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. సో ఫినాన్షియల్ ఒకవేళ నాకు క్లినిక్ సైడ్, నేను నా ఫీల్డ్ సైడ్ నాకు క్లినిక్ పెట్టుకొని క్లినిక్ సక్సెస్ అయ్యి నేను ఒకవేళ ఎకనామికల్గా అక్కడ మంచిగా ఉండి ఉంటే ఇటు వచ్చేదాన్ని కాదు. సో స్పెషల్లీ సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి హార్డ్ వర్క్. సో నాకు ఇంకొకటి చెయ్యాలి అనుకుంటే, అది కావాలి అనుకుంటే ఎంతవరకైనా వెళ్తాను అనమాట, కష్టపడతాను. సో అదొకటే బాగా యూజ్ అయింది. సో టాలెంట్ అయితే లేదు, ఖచ్చితంగా ఒప్పుకుంటాను నేను, అంత లేదు నాకు. బాగా మంచి మత మార్పు ఉంది. సో దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి బాగా హార్డ్ వర్క్ చేస్తాను. సో చాలామంది మా పిల్లలకి కూడా నేను చెప్తాను, మర్చిపోతున్నాము అని. అందుకంటే ఎక్కువ మతి మార్పు ఉండింది నాకు, ఇప్పటికీ ఉంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి రిపీట్ చేస్తాను, ఎవ్రీథింగ్ రిపీట్ చేస్తానే ఉంటాను. అంతే, హార్డ్ వర్క్ ఎక్కువసార్లు చదవడమే. చాలా మందికి నన్ను చూస్తే అదే డౌట్ వస్తుంది, ఏదో పెద్ద టాలెంటెడ్ అట్లేం లేదు. బాగా మతి మార్పు నాకు, దాన్ని ఓవర్కమ్ చేయడానికి రిపీట్ చేస్తాను, బాగా రివిజన్స్ బాగా చేస్తాను. ఇవి ఏదైనా సరే సాధించేటప్పుడు అదే కదా కావాలి. గ్రూప్ వన్ ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు మెయిన్ గా వచ్చేటువంటి ఛాలెంజెస్ ఏంటి మ్యామ్, అండ్ వాటిని ఎలా మనం అధిగమించాల్సి ఉంటుంది? ప్రిపరేషన్లో ఛాలెంజ్ వచ్చేసి మెయిన్ థింగ్ టైంని స్పెండ్ చేసుకోవడం, టైంని బుక్ మీద పెట్టడం. సో అప్పుడు మా టైంలో ఏంటంటే ఈ వాట్సాప్లు ఇవ్వరు లేవు లక్కీగా, అప్పుడు అట్లా రాసేస్తాం. సెకండ్ టైం రాసినప్పుడు వాట్సాప్లు వచ్చినాయి అయినా కూడా, సో ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకొకటి యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, ఇదేమంటారు, నెట్వర్క్ని మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను ఇంటర్నెట్ని కంప్లీట్గా ఏదైనా పీడిఎఫ్ దొరుకుతుందా, ఇంకేదైనా మ్యాటర్ దొరుకుతుందా, అండ్ ఇంకోటి ఇంగ్లీష్ పదాలకి తెలుగులో అర్థాలు దొరకడం. ఇది మోస్ట్లీ నేను నా దగ్గర మొత్తం ఫోన్ చూస్తే ఫోన్లో ఎక్కువ పీడిఎఫ్లే ఉంటాయి. చదువుతామా లేదా తక్కువ పక్కన పెట్టాలి మ్యాటర్, ఇంకా అది చదివేది పక్కన, ఎక్కువగా సెర్చ్ చేసేది అదే అనమాట. సో మనకి సబ్జెక్ట్ రిలేటెడే ఎక్కువ, అంటే మన మైండ్ మొత్తం దాని మీద ఉండాలి. స్పెషల్లీ ఇక్కడ ఛాలెంజ్ వచ్చేసి ఎవరికైనా ఉండేది ఒకటే, టైం ఒకటే. టైంని యూజ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది అనమాట మనం, ఆ టైంని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాము అని. సో మనకి ఎంత టైం దాని మీద పెడతామో, ఎంత టైం ప్రిపరేషన్ మీద పెడతామో అంత ముందర ఉంటాం ఖచ్చితంగా రేస్లో. సో ఇవ్వకూడదు ఖచ్చితంగా. ఈవెన్ నేను ప్రిపరేషన్ టైంలో ఉంటే నేను ఎలాంటి ఫంక్షన్స్కి వెళ్ళాను, ఈవెన్ సాడ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్కి దేనికి వెళ్ళాను అండ్ అంటే ఎంతో అవసరమైతే తప్ప ఇంటికి వెళ్ళాను అనమాట. సో జనరల్లీ ఇప్పటికీ కూడా నేను చాలా తక్కువ. సో అలాగని పూర్తిగా దీనికోసమే ఇంటికి పోవట్లేదు అనేది లేదు, ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మాత్రం ఇది బెటర్. ఫంక్షన్స్ అండ్ పండుగలు ఇవన్నీ అవాయిడ్ చేయడం బెస్ట్. అండ్ అన్నీ అవాయిడ్ చేసి ఫోన్లో కూర్చొని, ఫోన్లో వాట్సాప్లు ఫేస్బుక్లు అవి కూడా వేస్ట్ అనమాట. మనం టైంని ఎలా యూజ్ చేస్తున్నాం, మనం ఇప్పుడు ఒక డే ఉంది అంటే ఆ డేలో నియర్లీ ఒక 1 అవర్ దాని మీద పెట్టినామంటే బ్రేక్ ఇచ్చినట్లు అనుకోవచ్చు. కానీ ఇంకా 1 అవరే చదువుకొని 7 గంటలు దాని మీద పెట్టినాము, 7 గంటలు ఎంటర్టైన్మెంట్ మీద పెట్టినాము అంటే అది ప్రిపరేషన్కి పనికి రాదనమాట. ఓకే, నేను కూడా చూస్తాను, నేను కూడా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ చూస్తాను, నా ఫోన్ తప్ప ఇంకేం లేదు ఎంటర్టైన్మెంట్కి చూస్తాను. బట్ ఒక టైం లిమిట్, ఇప్పుడు ఒక టాపిక్ చదివాము ఒక 2 అవర్స్ మనం నోట్స్ రాయడమో లేకపోతే చదవడమో చేసిన తర్వాత ఒక బ్రేక్ కోసం ఒక క్లిప్పింగ్, ఏదో ఒక క్లిప్పింగ్. సో అట్లాగా లేదంటే వాట్సాప్లో
ఏమేమి మెసేజ్లు వచ్చినాయి చూసుకోవడం, సో అలాంటివి ఆన్సర్ చేయడం, సో ఇవన్నీ ఈ దాంట్లో ఈ బ్రేక్ టైంలో నేను తీసుకునే బ్రేక్ టైంలో ఇవన్నీ పోతాయి అన్నమాట. సో అలాగని దానికోసము చదువు బ్రేక్ ఇవ్వడం అనేది ఉండదు. ఇప్పుడు తెలంగాణ అండ్ ఏపీలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాబోతున్నాయి కదా మ్యామ్, సో వాళ్ళకి మీ ఎక్స్పీరియన్సెస్ నుండి మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు? సో సజెషన్స్ ఏముంటుంది, చదవాలి అందు ఎవరు ఎవరు చెప్పేదైనా మూడే పదాలు, చదవాలి చదవాలి చదవాలి. రెండవది ఏంటి, రివిజన్. సో మనకి చదివిన దానికంటే కూడా చదివింది మళ్ళీ మళ్ళీ చదవడమే మనకి సక్సెస్ అనేది తీసుకొస్తుంది. సో నేను అందుకే ముందే చెప్పాను, ఇంతకుముందే చెప్పాను, నాకైతే టాలెంట్ అనేది లేదు. సో రిపీట్ చేస్తాను, బాగా రిపీట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎగ్జామ్ ముందరైతే కొత్తవి చదవకపోవడం బెస్ట్. అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ టూల్ ఏంటంటే ఎగ్జామ్స్ రాయడం, గ్రాండ్ టెస్టులు రాయడం. అండ్ గ్రాండ్ టెస్టులు గ్రాండ్ టెస్టులు రాయమంటే పిల్లలు ఏం చేస్తారంటే బయట నుంచి పేపర్స్ తెప్పించుకొని లేదంటే ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయిపోయి డైరెక్ట్గా గ్రాండ్ టెస్ట్ రాస్తారు. అలా కాకుండా మనది మనం ఫస్ట్ పర్సనల్గా, నేను ఒక్కటే గ్రాండ్ టెస్ట్ కూడా రాయలేదు ఇప్పటివరకు, ప్రైవేట్వి కానీ గవర్నమెంట్వి కానీ, డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్లో రాయడమే. ఎప్పుడు రాయలేదు గ్రాండ్ టెస్ట్, నేను రాయమని చెప్తున్నాను పిల్లలకి బట్ నేను రాయలేదు. ఏ రకంగా అంటే మనం గ్రాండ్ టెస్ట్ రాసి సరే ఒక 150 మార్క్స్కి గ్రాండ్ టెస్ట్ రాస్తాము మనం, అందులో మనకి 70 మార్క్స్ వస్తాయి అనుకోండి, 150లో 70 పోతే ఎంత, మ్యాథ్స్ చాలా, సో 80 మార్కులు నీ దగ్గర తప్పులు ఉన్నాయి. ఈ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో 80 మార్కులు తిన దగ్గర తప్పులు ఉన్నాయి. ఆ 80 మార్కులు నేను ఎప్పుడు కరెక్షన్ చేసుకోవాలి, ఆ కరెక్షన్ చేసుకోడు అబ్బాయి, అది కాంపిటీషన్లో చేసే తప్పే అది. వెళ్తారు, ఫీజు కడతారు, గ్రాండ్ టెస్ట్ రాసేసి వస్తారు. ఏవైతే మిస్టేక్ చేశామో అది మళ్ళీ రికలెక్షన్ చేసుకోవాలి, అనాలిసిస్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి, రాయని వాళ్ళు ఎలా తెస్తారు, ఇప్పుడు నేనున్నాను, నేను ఎలాంటి గ్రాండ్ టెస్టులు రాయలేదు, ఏ టెస్ట్ రాయలేదు, 4 జాబులు వచ్చినాయి. సో ఎలా వస్తుంది అంటే ఆ గ్రాండ్ టెస్ట్కి వెళ్ళే ముందే ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి, ప్రతి బుక్లో వెనకాల సైడ్లో ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి, 5-6 ఉంటాయి, అవి ఫస్ట్ చేయాలి. ఆ ఫస్ట్ అవి చేసుకొని గ్రాండ్ టెస్ట్కి వెళ్తే నీకు వచ్చే ఆ 70 మార్క్స్కి బదులుగా 100 మార్క్స్ వస్తాయి, అక్కడ 50 రాంగ్ పోతాయి. ఆ 50 రాంగ్ని మళ్ళీ అనాలిసిస్ చేసి సపరేట్గా, నేను మా పిల్లలకి చెప్తాను ఏంటంటే ఒక బుక్ పెట్టుకోండి అని, నేనైతే పెట్టుకోవట్లేదు కానీ ఒక బుక్ పెట్టండి అని చెప్తాను, ఏవైతే తప్పులు పోయినాయో ఆ తప్పులను మళ్ళీ రాసుకోండి అని చెప్పేసి, ఆ ఏవైతే తప్పులు పోయినాయో దాన్ని మళ్ళీ వీక్లీ వన్స్ అన్న రిపీట్ చేస్తూ ఉంటే, మనం మిస్టేక్ చేసిందే కదా రిపీట్ చేస్తూ ఉంటే ఆ మిస్టేక్ కూడా అక్కడ జరగదు ఇంకా. సో చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ రాసుకోవడం ఒకటి, మనం పర్సనల్గా సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ రాసుకోవడం ఒకటి. ఈ రెండు రాసుకున్న తర్వాత అసలు గ్రాండ్ టెస్ట్ కూడా రాయాల్సిన అవసరం లేదు, బట్ ఇంకా మనకి ఆ నమ్మకం రావాలి కాబట్టి రాయాలి, ఇంకా గ్రాండ్ టెస్ట్ రాయాలి. సో మనము ఇవి ఈ రెండు చేసుకున్న తర్వాత గ్రాండ్ టెస్ట్కి వెళ్తే నియర్లీ 100 నుంచి 120 దాకా కూడా తెచ్చుకోవచ్చు.